6:45 ఆ ప్రాంతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి క్లారిటీ తీసుకుందాము. కరీంనగర్ వెళ్దాము. శ్వేతా హోటల్ నుంచి పవన్ బస చేసిన శ్వేతా హోటల్ నుంచి మా ప్రతినిధి రమేష్ తాజా డీటెయిల్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, ముఖ్య నేతలతో మీటింగ్కి సంబంధించి పవన్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, అలాగే ఆయన ప్రెస్ మీట్కి సంబంధించి జనసేన నుంచి ఏదైనా ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిందా లేదా? పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత నేరుగా కరీంనగర్లోని శ్వేత హోటల్కి వచ్చారు. శ్వేత హోటల్లో బస చేశారు. 5:45 ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు ఇప్పటికే జనసేన నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. 5:45లో జరగబోయే ప్రెస్ మీట్లో కీలక నిర్ణయాలు కూడా ఆయన ప్రకటించే అవకాశం ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా రేపు సమావేశం జరగనున్న నేపథ్యంలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు సంబంధించిన సమావేశం జరగబోతున్న నేపథ్యంలో ఎటువంటి ప్రసంగం చేయాలి, ఏ విధమైన నిర్ణయాలు ప్రకటించాలి, తెలంగాణలో తొలిసారిగా ప్రజాయాత్రను ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలి, రేపు భద్రాద్రి కొత్తగూడెం కూడా పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో అనుసరించవలసిన వైఖరి ఏంటి, రాజకీయంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశానికి సంబంధించి శ్వేత హోటల్లో కొంత ముఖ్య నేతలతో ఆయన భేటీ అవుతున్నారు, సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ఎటువంటి నిర్ణయాలు ప్రకటిస్తే జనసేనకు అనుకూలంగా ఉంటాయి, ఇతర పార్టీల నుంచి విమర్శలు రాకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న అంశాలపై కూడా కులంకుశంగా చర్చిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఒక చర్చలు దాదాపు ఒక కొలిక్కి వచ్చింది. ఆ తర్వాత 5:45 ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ విషయాలన్నీ వెల్లడించే అవకాశం ఉంది. ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మొత్తం మీద అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. మనం ఒకసారి కనుక చూస్తే అభిమానుల సందడి కనిపిస్తుంది. శ్వేత హోటల్ సమీపంలోనే అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని వచ్చిన నేపథ్యంలోనే ఆయన చూడడానికి పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. చాలామంది ఆయన ఎప్పుడు బయటకు వస్తారా, ఎప్పుడు చూడాలనే ఒక ఉత్కంఠతో చాలామంది బిల్డింగ్లు కూడా ఎక్కువ ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. కాకపోతే వీళ్ళకి తెలియని అంశం ఏంటంటే మళ్ళీ రేపు ఉదయం ప్రసంగించే వరకు, రేపు శుభం గార్డెన్లోని జగిత్యాల రోడ్లోని శుభం గార్డెన్లో ఆయన ప్రసంగించే వరకు కూడా ఆయన బయటకు వచ్చే అవకాశం లేదు. ప్రెస్ కాన్ఫరెన్స్లో మాత్రమే ఆయన కనబడతారు. అయినప్పటికీ ఒకవేళ పవన్ కళ్యాణ్ వస్తాడో ఆయనను చూడాలనే ఉత్కంఠతో వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు, కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. కొద్దిసేపట్లో ప్రెస్ కాన్ఫరెన్స్ జరగబోతుంది. ఎటువంటి నిర్ణయాలు ప్రకటిస్తారని మీరు అనుకుంటున్నారు? అంటే జనసేన పార్టీ తరఫున తెలంగాణలో ఫస్ట్ అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ గారికి అభిమానుల తరఫున స్వాగతం. అలానే ఈ 3 రోజుల పర్యటన వాళ్ళ కొండగట్టు దర్శనం అయిపోయింది. ఇప్పుడు కార్యాచరణ ఏంటంటే రేపు ఇక్కడ కరీంనగర్లో కార్యకర్తల సమావేశం, ఓన్లీ ముఖ్యంగా జనసేన కార్యకర్తల సమావేశం. అందులో ఇక్కడ ప్రజల సమస్యల గురించి తెలుసుకోవడం, ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఇక్కడ మీ అంటే మా పార్టీ సిద్ధాంతాల గురించి మాకు చెప్పడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ రేపు కొత్తగూడెం అయిపోయిన తర్వాత ఎల్లుండి బుధవారం రోజు మళ్ళీ ఖమ్మంలో ఉంది 3 జిల్లాలకు కలిపి మేము ఏమనుకుంటున్నామంటే మా పార్టీ సిద్ధాంతాలతో పాటు తెలంగాణ వైఖరి, ఆంధ్ర వైఖరి అని కాదు, మాకు ఫస్ట్ ఏంటంటే 2 రాష్ట్రాలలో ఉన్న సమస్యల మీద తలెత్తడానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారని మేము అనుకుంటున్నాం. తెలంగాణలో ఎవరిని పవన్ కళ్యాణ్ ప్రశ్నించవలసిన అవసరం ఉంది? ఆంధ్రప్రదేశ్లో అయితే సమస్యలపైన ప్రశ్నిస్తారు అంటున్నారు, రాజకీయ అవినీతి పైన ప్రశ్నిస్తామని చెప్తున్నారు. తెలంగాణలో ఎవరిని ప్రశ్నించాలి పవన్ కళ్యాణ్? తెలంగాణలో నిరుద్యోగ సమస్య కానీ చాలా ఉన్నాయి, అందులో ప్రభుత్వ వైఖరి గురించి కానీ ఏదైనా ఎవరికి భయపడేది లేదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎవరి తొత్తు కాదు, ఎవరికి భయపడాడు. మాకేంటంటే ఫస్ట్ మాకు జరగాల్సింది ప్రజల సమస్యల కోసం పవన్ కళ్యాణ్ బయటకు వచ్చాడు, అది తెలుసుకుంటాడు. రెండు రాష్ట్రాలలో ఉన్న సమస్యల మీద పరిష్కరించడానికి వచ్చాడు తప్ప ఏ పార్టీకి ఎవరి తొత్తులాగా మాత్రం పవన్ కళ్యాణ్ గారు రాలేదు. ఓకే, ఇది మొత్తం మీద అయితే పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు ఎటువంటి అంశాలు ప్రకటిస్తారనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్కి సంబంధించిన అభిమానులు అయితే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఆయన సీఎం అంటున్నారు, కొంతమంది పవన్ కళ్యాణ్ జిందాబాద్ అంటున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. కాకపోతే తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రజాయాత్ర ప్రారంభించారు, కొండగట్టు నుంచి కరీంనగర్ ఉద్యమ కేంద్రమైన కరీంనగర్ నుంచి ఎందుకు ఆయన ప్రారంభించారనే అంశానికి సంబంధించి ఎందుకు ఆయన ఇక్కడి నుంచి ప్రారంభించారనేది మాత్రం ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో కీలకమైన విషయాలు చెప్తారనే అందరూ అనుకుంటున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ జనసేనకు సంబంధించిన కార్యకర్తలు కానీ మీడియా వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతున్నారు? పవన్ కళ్యాణ్ ఇంతకుముందు చాలాసార్లు చాలా రకాలుగా చాలా సందర్భాల్లో చాలా వేదికల మీద మాట్లాడిన సందర్భం ఉంది. కాకపోతే ఈ సందర్భం కరీంనగర్ జిల్లాలో, అది కూడా తెలంగాణలో ఆయన ప్రజాయాత్ర ప్రారంభించారు
ప్రకటించడం ఇప్పటికి కేవలం ఆంధ్రప్రదేశ్ వరకే పవన్ కళ్యాణ్ పరిమితం అవుతారని భావించారు కానీ ఇప్పుడు తెలంగాణలో కూడా ఆయన యాక్టివిటీ పెరిగినట్లు కనిపిస్తుంది ఆయన జనసేనను కూడా తెలంగాణలో కూడా విస్తరించాలి వచ్చే ఎన్నికల్లో ఒక బలమైన శక్తిగా జనసేనను తీర్చిదిద్దాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు రేపు ఉత్తర తెలంగాణ జిల్లాలో కీలకమైన జిల్లాలకు సంబంధించి ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన ముఖ్య కార్యకర్తలు అదేవిధంగా పవర్ స్టార్ అభిమానులకు సంబంధించి కూడా సమావేశం నిర్వహించబోతున్నారు వాళ్ళకు కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ జనసేన ఏ విధంగా ఉండబోతుంది జనసేన కార్యకలాపాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలంగాణలో అన్ని అంశాలకు సంబంధించి కూడా రేపు ఆయన ఈ వేదిక ద్వారా చెప్పే అవకాశం ఉంది ప్రధానంగా ఇప్పుడు చెప్పబోయే అంశాలకు సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పబోయే అంశాలకు సంబంధించి కూడా ఆసక్తిగా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఆయన ఏం చెప్తారా ఎప్పుడు బయటకు వస్తారని అభిమానులు చూస్తున్నారు ఆయన ఏం చెప్తాడా అనేది కూడా రాజకీయ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి ఇటు కాంగ్రెస్ కానీ ఇటు టీఆర్ఎస్ కానీ కూడా ఆయన స్పందించిన తర్వాతనే తెలంగాణకు సంబంధించి తెలంగాణ జిల్లాలకు సంబంధించి జనసేన పార్టీ లక్ష్యం గురించి చెప్పినప్పుడైతే ఆ పార్టీలు స్పందించాలని కూడా చూస్తున్నాయి మన టీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ నేతలను ఇప్పటికి కాంగ్రెస్ నేతలు ఏదైతే స్పందించారు ఆయనకి ఇక్కడ గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావద్దని కూడా పొన్నం ప్రభాకర్ లాంటి కాంగ్రెస్ నేతలు హెచ్చరించిన సందర్భం కూడా చూస్తున్నాం కాకపోతే టీఆర్ఎస్ నేతలు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు ఆయన మాట్లాడిన తర్వాత మాత్రమే టీఆర్ఎస్ నేతలు మాట్లాడడానికి స్పందించడానికి రెడీగా ఉన్నారు సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు తెలంగాణ జనసేన కార్యకర్తలు పవన్ అభిమానులు వాళ్ళ చర్చని కొనసాగిద్దాం దిలీప్ గారు సో ప్రెస్ మీట్ మీద అట్లాస్ట్ ఒక కన్ఫర్మేషన్ వచ్చింది ప్రాబ్లం ఇదే అనిపిస్తోంది ప్రెస్ మీట్ ఉందా లేదా అనే విషయం మీదే స్పష్టత రావట్లేదు ఐ మీన్ పార్టీ ఇవ్వట్లేదు సో మీడియాకే స్పష్టత లేకపోతే కొన్ని విషయాల మీద సామాన్యుడు ఆ స్పష్టత తెచ్చుకోవడానికి చాలా కష్టపడాల్సిన అవసరం కనిపిస్తోంది సో టైం టు టైం కొన్ని చోట్ల చాలా క్రిస్టల్ క్లియర్గా ఉండాలేమో దానికి సంబంధించి పార్టీ ఆ దిశగా మూవ్ చేయాలేమో అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది వాట్ డూ యూ సే ఖచ్చితంగా చేయాలి సార్ అది అబ్బాయి అలా కాదు మేము ఇలా ఉన్న దాంట్లో అద్భుతాలు చేస్తామని నేనైతే చెప్పను ఖచ్చితంగా చేయాలి అది ఎప్పుడు చేయాలనుకుంటున్నాను ఎందుకు చేయాలనుకుంటున్నాను అన్నది రెండు ఆలోచనలు అయితే పార్టీ నాయకుడు దృష్టిలో ఉంటాయి కదా హీ విల్ హ్యావ్ అన్ ఐడియా ఈ పని ఎందుకు చేయట్లేదు ఇంతమంది మీరందరూ అనుకుంటున్నది ఆయన తెలియదు అంటారు ఆ తెలిసింది ఎందుకు ఆపుతున్నాడు అని ఒక కారణం ఉంటుంది అది ఏంటంటే ప్రజారాజ్యం టైంలో ఎవరు పడతారు పార్టీని ఓన్ చేసుకున్నారు సంతోషం ఓన్ చేసుకున్నారు ఒక ఐడియాలజీ ఉంటుంది సంతోషం ఆ ఐడియాలజీని పార్టీ ఐడియాలజీ కింద పబ్లిక్లోకి వెళ్ళిపోయిన తర్వాత పార్టీ ఒక కొత్త విధానంలోకి వచ్చినప్పుడు కష్టమే ఎన్ని రోజులు ఆపగలుగుతారు ఎన్ని రోజులు ఆయన ఒక్కరే మాట్లాడుతూ ఎన్ని రోజులు ఆపగలుగుతారు ఎప్పుడు ఆపలేం నేను ఎప్పుడైతే అంటాను మా ఊళ్ళో కొంచెం ఎప్పుడైతే చర్చిస్తూ ఉంటారు కొంతమంది సోషల్ మీడియాలో కూడా మన పార్టీలో కోవట్లు వస్తారు మనం ఆపగలవేండి మన పార్టీలోకి వచ్చిన మన పార్టీ మీద దుమ్మెత్తిపోతారు ఏ పార్టీలో దుమ్మెత్తిపోయారు సార్ ఇప్పుడు చాలా మంది ప్రముఖులు వైసీపీ నుంచి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు చాలా మంది ప్రముఖులు టీడీపీ నుంచి వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు చాలా మంది ప్రముఖులు కాంగ్రెస్ చేసుకున్న గాంధీ గారిని తిట్టారు అలాగే నా పార్టీలో ఉన్న భూస్థాపితం అయిపోయినాయా ఎవరో తిడతాం వాళ్ళు అవ్వదు వాళ్ళు ఏదైనా బలమైన యంత్రాంగం ఉంది వీళ్ళు తిడతా కౌంటర్ అనాలిసిస్ ఉంది కౌంటర్ అటాక్ అంటే పార్టీ నిర్మాణమే మనం దృష్టి పెట్టాలి తప్ప పార్టీలో కోవట్లు వస్తారో పార్టీలో కావట్లు వస్తారో పార్టీ ఇవన్నీ మనం ఆపలేము సార్ కొన్ని అనవైడబుల్ సర్కమ్స్టెన్స్ అంటాం వాటి గురించి ఈయన ఆలోచిస్తున్నారని అయితే నేను విశ్వసించను ఈయన ఆలోచనల్లా ఏ టైంలో ఏది చేసుకుంటే అలా కాకుండా కంగాలి బెంగాలీగా చేసుకుంటే వెళ్ళి ఎవరో ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి ఆ ఒత్తిడి మేరకు చేయడం కంటే మనం ఏదైతే బలమైన సిద్ధాంతం నమ్ముతున్నామో ఉదాహరణకి 10 నెలల ముందు మా ఊళ్ళు ఇలా ఎలా ఫీల్డింగ్ పెట్టుకుంటే వెళ్తా కీలకమైన 6 నెలల ముందు పెట్టుకుని వెళ్తా క్యాండిడేట్లో 3 నెలల ముందు చెప్పుకుంటే వెళ్తా అని ఆయన అనుకున్నారనుకో అది ఆయన విశ్వసించిన సూత్రం ఇవాళ మనందరం దాన్ని ఒప్పుకోకపోవచ్చు రేపు వద్దు అదే సక్సెస్ అయింది అనుకోండి సార్ ఇవాళ కేసీఆర్ గారు జిందాబాద్ అంటలే ఏ గొప్ప ప్రయత్నాన్ని మొదలుపెట్టినప్పుడు అడిగేం తెలియదు అంటారు అది సక్సెస్ అయిన తర్వాత గొప్పగా ఆలోచించారు కొత్తగా ఆలోచించారు కరెక్టే కావచ్చు సక్సెస్ అయితే కరెక్టే కావచ్చు ప్రెస్ మీట్ గురించి ఇంత పెద్ద బలమైన పార్టీలు ఉన్నప్పుడు అంతంత పెద్ద క్యాడర్లు ఉన్నప్పుడు వాళ్లే స్ట్రాటజిస్టులను తీసుకొచ్చి బయట నుంచి అరువు తెచ్చుకుని స్ట్రాటజీ ఎలా చేయాలి సర్వేలు ఎలా చేయించుకోవాలని ఆలోచనలు చేస్తున్నప్పుడు ఇంకా వానమాలు దిద్దుతూ ఉంటాను నేను పార్టీలో ఇంకా సంవత్సరం దిద్దుతున్నది వానమాలో ఆల్రెడీ పుస్తకం రాసి ప్రచురణ కోసం వెయిట్ చేస్తున్నామన్న తర్వాత సబ్జెక్ట్ ఓకే ఇప్పుడు పాయింట్ ఏంటంటే పెద్ద పెద్ద పార్టీలు అంటే ఏంటి సార్ ఏమన్నా మంచి కండలేసుకుని సిక్స్ ప్యాక్ ఉంటారా కాదు బలం ఎక్కడి నుంచి వస్తుంది ప్రజల నుంచి వస్తుంది అంత బలమైన పార్టీలు బీజేపీ అంత బలమైన పార్టీ కాంగ్రెస్ ఆయనలో సామాన్యుడు నెత్తి మీద గాంధీ గారు టోపి పెట్టుకుని చిల్లా నల్లాని చీపురుతో 2 సార్లు సీఎం ఓసారి అయితే నాకు నచ్చలేదు ఇది నేను మళ్ళీ ఎలక్షన్కి వెళ్తాను మళ్ళీ వెళ్ళను సార్ నేను అందాన్ని అది చెప్తున్నా ప్రజా నాడి ఏ క్షణం ఎట్లా మలుతుందో మనకు తెలీదు బలమైన పార్టీలు ఏ బలమైన పార్టీలు ఎలక్షన్కి వెళ్ళేసరికి కుదిలేయకపోవడం మనం చూస్తూ ఉంటాం దా బలహీనం చేసింది ఎవరు ఓటరు బలం చేకూర్చింది ఎవరు ఓటరు ఆ ఓటర్ మహాశయుడు మనసుకి చేరుకోవడానికి మేము అంటూ సమయం అనుకుని ఉండొచ్చుగా
చేరుకోవడమేంటో విధానం అనుకుంటొచ్చుగా మీరు చెప్తున్న విధానాలు మీరు చెప్తున్న సమయాలు సమకాలం రాజకీయాలు మీరు చెప్తున్న సోకాల్డ్ బనవేల పార్టీలు అనుసరించిన మార్గాలు అవి మేము యాస్టీస్ గా రిప్లికేట్ చేయాలని ఉండదు మా విధానాల్లో మేము వెళ్ళి సక్సెస్ అయితే మా విధానాలు అప్పటి నుంచి కొత్త పైనీరింగ్ గా తీసుకుంటాం అంటే ఇక్కడ మాకు ఏమంటారంటే ఇండివిడ్యువల్ మాకు థాట్ ప్రాసెస్ ఉండొచ్చు ఆ థాట్ ప్రాసెస్ మా నాయకుడు బలంగా నమ్మొచ్చు ఇప్పటికీ క్యాడర్ అదే నమ్మకంతో ఉన్నాం మాకంటే లక్ష రెట్లు లక్ష యోజనాలు మాది నాయకుడు ఆలోచిస్తాడు నాకు స్టార్టింగ్ ఆయన చర్యలు కొన్ని అర్థమయ్యే కాదు ఏ నన్ను అత్తమని పిలవట్లేదు నాకు ఏం చేతలు మొన్న పెద్ద మనిషితో మాడిన తర్వాత నేను పిలిచి ముగ్గురికి ముందు ఏమైనా ఊరి నుంచుకోవాలా అని డిస్కషన్ వచ్చినప్పుడు అవును కదా ఎవరినైనా బల ఎవరినైనా పనిచేసే వాళ్ళు చేయాలంటే దానికి ఒక సమయం అనుకుంటారు కాబట్టి ఆ సమయాన్ని ఆయన తీసుకున్నటువంటి ఆ మౌనాన్ని మనం గౌరవిద్దామని మాత్రం చెప్తున్నాం ఓకే.